పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక, వారి బాణాలు తగిలేది జగన్ క, లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలక, వారి బాణాలు తగిలేది జగన్ క, పిల్లలు బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది అవ్వా తాతలకు ఇంటికే అందించే పెన్షన్కు తగులుతా ఉందా లేక జగన్కు తగులుతా ఉందా? వారి బాణాలు తగిలేది జగన్కు తగులుతా ఉందా లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? వారు వేస్తా ఉన్న బాణాలు జగన్కు తగులుతా ఉన్నాయా లేక అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం, వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా 270,000 రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 270,000 రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా లేక ఆ 270,000 రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. వీరు వేసే బాణాలు, వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కువ పెట్టినది, వారి బాణాలు ఎక్కువ పెట్టినది మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వా తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా సిద్ధమేనా? కాబట్టే చెబుతా ఉన్నా జగన్ ఒంటరి కాదు, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. అవ్వా తాతలు, ఈరోజు అవ్వా తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు, వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు. మా బిడ్డే ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వా తాతలు ఉన్నారు. ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, అమ్మఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు, చేయూత దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు, ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు, ఆసరా నుంచి మొదలెడితే సున్నా వడ్డీ దాకా,
సున్నా వడ్డీ దగ్గర నుంచి మొదలెడితే విద్యా దీవెన దాకా, విద్యా దీవెన దగ్గర నుంచి మొదలెడితే వసతి దీవెన దాకా ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మ ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా తోడుగా ఈరోజు ఉన్నారు. బాగుపడిన హాస్పిటళ్ళు, మెరుగైన ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయిలోనే ఈరోజు కనబడతా ఉన్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, గ్రామానికే వస్తా ఉన్న పరిస్థితులు, ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దకే టెస్టులు, ఇంటి వద్దకే మందులు, వీటి అన్నింటితో మెరుగైన బ్రతుకులు, మెరుగైన పేదల బ్రతుకులు. ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే మనసున్న వ్యక్తి, మాకు తోడుగా నిలబడగలిగిన వ్యక్తి కేవలం ఒక్క జగన్ మాత్రమే అని చెప్పి ఆలోచన చేసే ఆ ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగనే కావాలి, జగనే రావాలి అని ఆ పేదవాడు మీ బిడ్డకు తోడుగా ఉన్నాడు. బాగుపడిన గవర్నమెంట్ బడులు, ఇంగ్లీష్ మీడియం చదువులు కోరుకునే ఆ పిల్లలు, కోరుకునే ఆ పిల్లల తల్లిదండ్రులు వీరందరూ కూడా తోడుగా ఉన్నారు మీ జగన్కు, మీ బిడ్డకు. జగన్ ఉంటేనే మా స్కూళ్ళు బాగుపడతాయి, జగన్ ఉంటేనే మా పిల్లల చదువులు బాగుపడతాయి, జగన్ ఉంటేనే